వెల్కమ్ టు అవర్ ఛానల్. రాహుల్ చేసిన మోసాన్ని బయటపెట్టిన కావ్య, రుద్రాన్ని చెంప పగలగొట్టిన స్వప్న, అసలు ఇదంతా ఎలా జరిగింది ఏంటి అని తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక రాహుల్ అయితే సేఠ్జీకి ఎలాగోలాగా కన్విన్స్ చేసేసి ఆ తర్వాత ఆ 1 కోటి రూపాయలని ఇంటికి తీసుకొచ్చేస్తాడు. నువ్వు కరెక్ట్గా 4 రోజుల్లో ఈ డబ్బుల్ని తీసుకోవడానికి మా ఇంటికి వచ్చాయి. ఆ రోజు ఈ నోట్ని ఇంకా ఈ డాక్యుమెంట్స్ని కూడా తీసుకురా. 1.25 కోటి మీ మనవరాలు నా దగ్గర అప్పు చేసింది, నాకు వెంటనే డబ్బులు కావాలి అని చెప్పి వాళ్లతో చెప్పు. అప్పుడు ఖచ్చితంగా సచ్చినట్లు వాళ్లే ఇస్తారు. అంతేకాదు, స్వప్న చేసిన ఈ మోసాన్ని తట్టుకోలేక వాళ్ళు ఇంకా ఆ స్వప్నని ఇంట్లో నుంచి బయటకు పంపించేస్తారు. మాకు కావాల్సింది అదే, నీకు కావాల్సింది డబ్బులు. పైగా పైకొచ్చి 1.25 లక్షలు ఎక్కువగా వస్తున్నాయి కదా, సో ఇంక నీకేంటి ప్రాబ్లం అని చెప్పి అనేసరికి ఇంకా డబ్బుకి ఆశపడతాడు సెడ్జీ కూడా. ఆశపడి ఇంక సరే బాబు అలాగే వస్తాను అని చెప్పేసి ఇంకా అలాగే ఇచ్చేస్తాడు. ఈ 1 కోటి రూపాయలు తీసుకెళ్తాడు. 1 కోటి రూపాయలు తీసుకెళ్లిన తర్వాత ఇంకా ఇంట్లో రుద్రాణి రాహుల్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ డబ్బును చూసి ఇంకా తెగమురిసిపోతా ఉంటది రూమ్ లో, ఇంకా ఆనందంతో ఎగురుతా ఉంటది. అసలు ఎంత ఆనందంగా ఉందంటే నేను మాటల్లో చెప్పలేకపోతున్నాను రా. ఇన్నాళ్ల తర్వాత మనకి ఇలాంటి అదృష్టం దక్కిందేంట్రా, అసలు ఏమనుకుంటే అది జరిగిపోతుంది. అసలు ఇంత ఆనందంగా ఉన్న క్షణాలని నేను అస్సలు మర్చిపోలేను. ఏది ఏమైనా ఇక నుంచి మనకి ఎలాంటి సమస్య ఉండదు. మనం అనుకున్నట్లుగా స్వప్నని ఇరికించేశాం. 1 కోటి రూపాయలకి దాన్ని లిటరల్లీ తాకట్టు పెట్టేశాం. ఇక నాన్నకైతే విపరీతంగా కోపం వస్తుంది, ఎందుకంటే ఆ షాపింగ్ మాల్ చాలా బాగా కలిసి వచ్చింది నాన్నకి. అలాంటి షాపింగ్ మాల్ని వీళ్ళకి చెప్పకుండా తాకట్టు పెట్టిందని తెలిస్తే ఇంకా ఆ తర్వాత ఉగ్ర రూపం చూపించి ఆ స్వప్నని ఇంట్లో నుంచి బయటికి గంటేయడం ఖాయం, అందులో డౌటే లేదు. సో ఇక మీదట మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అంతేకాదురా, ఇంకా 2 రోజుల్లో మా వదిన టైం పెట్టింది కదా, ఇంకా రాజ్ భార్య కావ్య ఇద్దరు కూడా బయటికి పోతారు. ఆ తర్వాత ఇంకా కళ్యాణ్ మీద ఏదో ఒక నింద వేసి ఇక ఆ తర్వాత ఇంట్లోనూ అటు ఆఫీసులోనూ ఇంకా మనదే రాజ్యం. ఇక ఆ తర్వాత మనల్ని ఆపే వాళ్ళు ఎవరు ఉండరు. ఇంకా మనం అనుకున్నది ఖచ్చితంగా సాధించవచ్చు అని ఇంకా రుద్రాణి రాహుల్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా ఇంకా అక్కడికి అనుకోకుండా ఇంకా కావ్య అటుగా వెళ్తూ ఉండగా ఇక ఒక్కసారిగా రూమ్ డోర్ ఓపెన్ చేసే ఉంటది. ఇదేంటి వీళ్ళు ఎంత గట్టిగా మాట్లాడుకుంటున్నారని చెప్పి క్యాజువల్ గా చూసేసరికి బెడ్ మీద డబ్బులు అన్నింటినీ కూడా పరిచి ఉంచుతారు. పరిచి ఉంచేసరికి వామ్మో ఏంటిది ఇంత డబ్బు ఉంది వీళ్ళ దగ్గర, అసలు ఇంత డబ్బు వీళ్ళకెక్కడిది, అదేంటి ఏమై ఉంటుంది అని చెప్పేసి ఇంకా కావ్య అయితే షాక్ అవుతుంది. ఇంత డబ్బు ఒకేసారి చూసేసరికి వీళ్ళు ఖచ్చితంగా ఏదో కుట్ర చేసినట్టున్నారు. అస్సలు డౌటే లేదు, ఏదో రహస్యం ఉంది, అదేంటో నేను కనిపెట్టాలి. అసలు ఈ డబ్బు వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరిని మోసం చేశారు, అది ఇది అని చెప్పి ఆలోచించుకుంటూ ఉంటది. ఇప్పుడు నేను వెళ్లి అడిగితే ఖచ్చితంగా వీళ్ళు బయటపడరు, పైగా ఏదో కహానీలు చెప్పి తప్పించుకుంటారు. ఇక ఆ తర్వాత అసలు విషయం బయటపడదు. ఇప్పుడు కాదు, సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ విషయంలో ఏదో ఒకటి ముందుకు తీసుకెళ్లాలి అని చెప్పి ఇంకా అలా అనుకుంటా ఉంటది. అనుకున్న తర్వాత ఇంకా ఇంకొక 4 రోజులు ఇలా గడిచిన తర్వాత 4 రోజులకు సేఠ్జీ ఇంటికి వచ్చేస్తాడు. ఇంటికి వచ్చి సీతారామయ్య గారిని పిలిచి ఇక ఈ ఇంట్లో స్వప్న గారు మీ మనవరాలు నా దగ్గర తన డాక్యుమెంట్స్ని తాకట్టు పెట్టి ఇదిగోండి ఈ 1 కోటి రూపాయలు తీసుకుంది, 1.25 కోటి తీసుకుంది అని చెప్పి అనేసరికి ఇంకా సీతారామయ్య ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి స్వప్న మీ దగ్గర 1.25 కోటి అప్పు తీసుకుందా, ఎందుకు అని అడిగితే అవన్నీ మేము అడగం కదా సార్, మేము ఇవ్వాల్సిందల్లా డబ్బు మాత్రమే, అంతే తప్ప మేము అంతకుమించి ఎక్కువ అడగం కదా అని చెప్పి అన్న తర్వాత స్వప్న అని చెప్పి గట్టిగా పిలుస్తారు. పిలిచేసరికి స్వప్న వచ్చింది. స్వప్న వచ్చి ఏంటి ఏంటి తాతయ్య గారు అని అంటే నువ్వు ఇతని దగ్గర 1.25 కోటి అప్పులు తీసుకున్నావా, అది కూడా షాపింగ్ మాల్ తాకట్టు పెట్టి, అసలు నీకేమైనా ఆలోచించావా, కొంచెమైనా ఆ ఆలోచన అనేది ఉందా, నేను ఎంతో బాధ్యతగా నీకంటూ ఒక ఆసరాగా ఉంటుంది కదా అని నేను ఆ షాపింగ్ మాల్ నీ పేరు మీద రాసిచ్చాను, అయినా ఆ షాపింగ్ మాల్ మీద 1 లక్షకు పైన నీకు రెంట్స్ వస్తాయి కదా, మరి అలాంటప్పుడు నీకు ఇంకా వాళ్ళు వేరే అప్పు చేసుకోవాల్సిన అవసరం ఏముంది అని చెప్పేసి అన్న తర్వాత ఇంకా ఇదంతా విని షాక్ అయ్యింది. ఇదేంటి నన్ను నేను అప్పు చేశాను అంటారేంటి, ఎప్పుడు చేశాను అని చెప్పేసి ఇంకా అలా ఆలోచిస్తూ ఉంటుంది. అంతలోకి రుద్రాణి రాహుల్ వచ్చి అంతే నాన్న కుక్కను తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెట్టారు, కానీ దాని తోకబుద్ది చూపిస్తూనే ఉంటది అని చెప్పి మాట్లాడింది. మాట్లాడేసరికి ఇంకా ఏమీ అర్థం కాదు ఎవరికి. ఇక అప్పుడు అందరూ షాక్ లో ఉంటారు, ఇదేంటి 1 కోటి రూపాయలు అప్పు చేసిందా అది అని చెప్పేసి. ఇంకా అనామిక కూడా తిట్టుతుంది, ఆ రోజు మీరు ఆస్తి ఇస్తుంటే నేను ఎందుకని ఆపాను, కానీ ఆ రోజు నన్ను తిట్టారు, చూసారా తాతయ్య ఈ రోజు ఎంత పెద్ద గౌరవం జరిగిందో, ఈ రోజు మీరు ఇచ్చిన ఆస్తిని తీసుకెళ్లి 1 కోటి రూపాయలకు అప్పు పెట్టేసింది, రేపొద్దున ఈ ఆస్తిని కూడా ఆ గారి చేతిలో పెడితే కనుక ఖచ్చితంగా తాకట్టు పెట్టేసి మనల్ని నడి రోడ్డు మీద తీసుకొస్తుంది అని చెప్పేసి నోటుకొచ్చినట్లు మాట్లాడుతుంది. మాట్లాడేసరికి ఇంకా అందరూ వస్తారు. అందరూ వచ్చి ఏంటి స్వప్న ఇది ఏం మాట్లాడమేంటి అంటే, లేదు తాతయ్య మీరు అంత అబద్దం చెప్తున్నారు, నేను అసలు
అప్పు తీసుకోలేదు. అసలు ఆ అప్పుకి నాకు సంబంధమే లేదు తాతయ్య. అయినా నాకు ఎలాంటి అప్పులు లేవు. నాకు 100,000 రూపాయలు నెలకొచ్చినప్పుడు నేను ఇంకా మళ్ళీ ప్రత్యేకంగా 100 రూపాయలు దాకా అప్పెందుకు చేస్తాను అని అనేసరికి ఇంకా అప్పుడు ఇక సెడ్జీఏమో ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు, నువ్వే కదా వచ్చావు, వచ్చి 1,25,00,000 తీసుకున్నావు, ఇప్పుడేమో నేను కాదంటావేంటి అని అంటే సీతారామయ్య కోపం వచ్చి, ఏంటి స్వప్న ఇదంతా, నువ్వు అప్పు చేశాను అంటే చేశాను అని చెప్పు, మళ్ళీ చేయలేదని ఇలా బుక్కాయిస్తూ ఉంటే ఏంటి అర్థం అని చెప్పి అనేసరికి, లేదు సార్ ఈవిడే తీసుకొచ్చింది, ఈవిడే తీసుకుంది డబ్బులు నా దగ్గర, ఇదిగోండి కావాలంటే డాక్యుమెంట్స్ చూడండి, ఈవిడే సంతకం పెట్టి వచ్చింది, నాకు 1,25,00,000 అర్జెంట్ కావాలని చెప్పి తీసుకుని వెళ్ళింది, నాకు ఇప్పుడేమో డబ్బు అవసరం అందుకే నేను వచ్చాను అని చెప్పి అంటే, ఇదిగో ఇలా ఇలా అని చెప్పి డాక్యుమెంట్స్ చూపిస్తారు. చూపించేసరికి ఇంకొకసారిగా సీతారామయ్య అయితే బాధపడతాడు, షాక్ అవుతాడు, నీ మీద నమ్మకంతో నేను ఆ షాపింగ్ కాంప్లెక్స్ ని నీ పేరు మీదకి రాశాను కదమ్మా, నువ్వేంటమ్మా ఇలా చేసావని చెప్పేసి బాధపడుతుంటే ఇంకప్పుడు అదంతా కూడా కావ్య చూస్తుంది. చూసి అర్థం కాదు అప్పుడు గుర్తుకొస్తుంది, అంటే ఆ రోజున వాళ్ళు డబ్బులు చేతిలో పెట్టుకుని మురిసిపోతున్నారు కదా, అంటే ఒకవేళ వీళ్ళే ఇలా తాకట్టు పెట్టేసి అక్క మీద నింద వేసేసి ఇంట్లో నుంచి పంపించేద్దాం అనుకుంటున్నారనమాట అని చెప్పేసి ఇంకా అలాగా, సరే అయితే ఒక నిమిషం ఉండండి, మా అక్క మోసం చేయలేదు మోసపోయింది అని అనేసరికి కావ్యము, ఇక కావ్య అలా అనేసరికి సీతారామయ్యము, ఏం మాట్లాడుతున్నావమ్మా అని అంటే, అవును తాతయ్య అక్క మోసం చేయలేదు, చేసే టైప్ కూడా కాదు, అక్క మోసపోయింది అని చెప్పేసి అంటది. అంటే ఇంకా అప్పుడు సరే అయితే ఏంటి విషయం నీకు ఎలా తెలుసానంటే నేను ఇప్పుడే వస్తాను అని చెప్పేసి అందరినీ కూడా తీసుకెళ్ళిద్ది రుద్రాణి రూమ్కి. రుద్రాణి రూమ్కి తీసుకెళ్లేసరికి రుద్రాణి ఇంకా రాహుల్ టెన్షన్లు పడుతూ ఉంటారు. ఇక అప్పుడు రూమ్ లోపలికి వెళ్ళిన తర్వాత కబోర్డ్ ఓపెన్ చేసి సూట్ కేసు తీసుకొచ్చింది. సూట్ కేసు తీసుకొచ్చి చూపించింది అందరికి, అందులో 1,00,000 రూపాయలు క్యాష్ ఉంటుంది. అదంతా చూసి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఇప్పుడు చెప్పండి సేజీ, మీరు ఎవరికి 1,00,000 రూపాయలు ఇచ్చారు, మీరు ఎవరికి ఇదంతా చేశారు అని చెప్పి అనేసరికి ఏం మాట్లాడు సైలెంట్ అయిపోతాడు. ఇంకప్పుడు రుద్రాన్ని బుకాయిస్తుంటే, మీరు కాస్త ఆగండి పిన్ని, మీరు ఇప్పటికే చాలా ఎక్కువ చేసేసారు, అక్క మీద అనవసరమైన నిందలు వేసి తనని ఇంట్లో నుంచి పంపించేద్దామని ప్లాన్ చేశారు నాకు తెలియదు అనుకుంటున్నారా, నేను సమయం కోసం వెయిట్ చేశాను, మీరు ఇంత తెగిస్తారని అసలు అనుకోలేదు అని చెప్పేసి అంటది. అనేసరికి ఇంకా సెడ్జీకేమో, చెప్పండి సెడ్జీ మీరు కానీ ఇప్పుడు నిజం చెప్పకపోతే పోలీసులు పిలుస్తాను అని చెప్పి అంటది. ఇక దాంతో భయపడిపోతాడు. భయపడిపోయి ఇంకప్పుడు లేదమ్మా నాది తప్పు, ఇగో నా దగ్గరకు వచ్చింది స్వప్న కాదు, ఇదిగో ఈ రాహుల్ వచ్చాడు, ఈ డాక్యుమెంట్స్ నా పిల్లలతో సంతకం పెట్టించాను, నువ్వు 1,25,00,000 నాకు ఇచ్చి 1,00,000 రూపాయలు ఇచ్చానని నాకేమో 1,00,000 రూపాయలు ఇచ్చి నువ్వేమో 1,25,00,000 నోట్లో రాసుకో అన్నాడు, 4 రోజుల్లో మా ఇంటికి వచ్చి డబ్బులు తీసుకోవాలని అన్నాడు, ఇదిగో ఇదంతా చేశాను, నన్ను క్షమించండి అమ్మా అని అంటే ఇంకప్పుడు ఇదంతా చూసి ఇచ్చి అసలు మీరు మారరా ఇంకా అని చెప్పి సీతారామయ్య ఇంకా రాహుల్ని ఇంకా రుద్రాణిని తిడతా ఉంటారు. ఇంకా స్వప్న కోపం వచ్చింది, కోపం వచ్చి ఇంకా రుద్రాణి చంప పగలగొట్టింది. చంప పగలగొట్టేసరికి ఇప్పుడు అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అదేంటమ్మా రుద్రాణిని కొట్టావని అంటే, ఆ రోజు నాకు జ్యూస్లో మొత్తం మంది కల్పించారు తాతయ్య, ఆ తర్వాత నాకు బాగా ఇదిగా అనిపించింది, ఆ రోజు నెక్స్ట్ డేనేమో ఇంకా ఏమైంది ఏదో అయ్యింది నిన్న అని అడిగితే ఎవరేం మాట్లాడలేదు, కానీ ఇప్పుడేమో ఇదంతా చేశారు చూసారా, ఇదంతా నన్ను ఇరికించి నన్ను ఇంట్లో నుంచి బయటకు గంటేయాలని ప్లాన్ చేశారు, మరి ఇలాంటి వాళ్ళకి ఇలాగే సమాధానం చెప్పాలి తాతయ్య అని చెప్పి అనేసరికి అందరూ కూడా ఇంక రుద్రాణిని రాహుల్ని తిడతారు. ఇక రాబోయే కథలో ఖచ్చితంగా ఇలా అయితే జరగబోతుంది, ఇలాగే జరగాలని అనుకునే వాళ్ళు ఖచ్చితంగా మా వీడియోని లైక్ చేయండి, మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్